వాక్యం నా కుమారి భయపడకుము నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు ఋతు గ్రంథము అధ్యాయం పదకొండవ వచనం ప్రియుల దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు అనాథలుగా విడిచిపెట్టాడు రూతు అన్యురాలైనప్పటికి తన అత్తను విడవక యహోవాను ప్రేమించుట వలన ఆమె గొప్పగా ఆశీర్వదింపబడింది తన అత్త తనను విడిచి వెళ్లమని చెప్పినప్పుడు రూతు తన అత్తతో నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిపాలు కొనవద్దు నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని పలికిన మాటలు అనేకులకు ఆశీర్వదకరంగా ఉన్నాయి బోయాజు పొలములో ఆమె ప్రవర్తన అందరినీ ఆకర్షించింది అందుకే రూతు బోయాజు వచ్చినప్పుడు బోయాజు రూతుతో ఈ విధముగా అంటున్నాడు నా కుమారి చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకుము నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు అని ప్రిలర బోయాజు భార్యగా రూతు ఉండుటకు బోయాజు దృష్టికిని అతని ప్రజల దృష్టికిని ఆమె యోగ్యరాలుగా కనిపించింది అందుకే బోయాజు ఆమె విన్నపమును అంగీకరించి ఆమెను తన భార్యగా స్వీకరించాడు మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు అది పొందుకొనటకు మనం యోగ్యులమా కాదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రతి దినం దేవుని దగ్గర మనం అనేకమైన వాటిని అడుగుతూ ఉంటాము అయితే దేవుని దృష్టికి మనం నమ్మకమైన వారమైనప్పుడే మనం ఆయన నుండి అనేకమైన వాటిని పొందుకుంటాము అందుకే మనం దేవునికి ప్రార్థించే ముందు మన ప్రవర్తనను సరిచేసుకునే వారమై ఉందాం దేవుని దృష్టికి యోగ్యులమై ఆయనను మహిమపరిచే వారమై జీవిద్దాం ఈ వాక్యము దేవుడు అంగీకరించే ప్రవర్తన మనలో ఉండాలని మనకు తెలియజేస్తుంది గనుక రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మన ప్రవర్తనను సరిచేసుకునే వారమై జీవిద్దాం రూతు పొందిన ఘనతను దేవుడు మనకును అనుగ్రహించునుగాక ఆమె